గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. గాయత్రి వంటింట్లో ఈరోజు క్యాబేజ్ వడలు తయారు చేయడం నేర్చుకుందాం. ఈ రెసిపీని మా అత్తయ్య గారు చేసి చూపిస్తుంటే నేర్చుకుని నా ప్రేక్షకులతో పంచుకుంటున్నాను. ఈ వడలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మినప్పప్పు 150 గ్రాములు, క్యాబేజ్ 250 గ్రాములు, ఉప్పు రుచికి తగినంత, అల్లం చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు 4, ఉల్లిపాయ 1, తరిగిన కొత్తిమీర 1 టేబుల్ స్పూను, నూనె వడలు వేయించుకోవడానికి కావలసినంత. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా పప్పు నానబెట్టుకోవాలి. ఒక బౌల్లోకి మినప్పప్పుని తీసుకుని దాంట్లో నీళ్లు పోసి శుభ్రంగా కడగండి. కడిగిన ఈ మినప్పప్పులో నుంచి నీళ్లన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్లు పోసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఓవర్ నైట్ కనుక నానబెట్టుకుంటే పప్పు చక్కగా నానుతుంది. క్యాబేజ్ని ఉడికించుకోవాలి. ప్రాసెసర్ బౌల్ పెట్టుకుని దాంట్లో థిన్ స్లైసర్ బ్లేడ్ పెట్టుకుని ఈ క్యాబేజ్ని సన్నగా తరగండి. ఇలా తరిగిన క్యాబేజ్ని ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్లోకి తీసుకుని ఉప్పు వేయండి. ఉప్పు అంతాను క్యాబేజీకి పట్టేటట్టుగా కలుపుకోండి. ఇప్పుడు ఈ బౌల్ని తీసుకెళ్ళి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని మూత ఏటవాలుగా పెట్టుకుని హై పవర్లో 4 నిమిషాల పాటు ఉడికించండి. ఆ తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకుని అవసరమైతే 15 మిల్లీలీటర్ల నీళ్లు పోసి కలపండి. ఆ బౌల్ని తీసుకెళ్ళి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని మూత ఏటవాలుగా పెట్టి హై పవర్లో మరొక 4 నిమిషాల పాటు ఉడికిస్తే క్యాబేజ్ ఉడుకుతుంది. చల్లారిన తర్వాత చేతిలోకి తీసుకుని గట్టిగా పిండితే నీళ్లన్నీ వచ్చేస్తాయి. అలా ఉడికించిన క్యాబేజీని నీళ్లు తీసేసి పక్కన పెట్టుకోండి. ఈ నీళ్లని పారేయకండి. ఈ నీళ్లతో పిండి రుబ్బుకోవచ్చు కాబట్టి విడిగా తీసుకుని పక్కన పెట్టుకోండి. అల్లం తీసుకుని శుభ్రంగా కడగండి. అలాగే పచ్చిమిరపకాయల్ని కూడా కడిగి ఈ అల్లం పచ్చిమిరపకాయల్ని కచ్చాపచ్చాగా తుక్కుని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ తీసుకుని దాని పైపెచ్చు తీసేసి సన్నగా పొడుగ్గా తరుక్కుని పెట్టుకోండి. ఇప్పుడు పిండిని రుబ్బుకోవాలి. అది ఎలాగో చూద్దాం. రాత్రి పప్పుని నానేసుకుని పెట్టుకున్నాం కదా, తెల్లారేసరికి అది చక్కగా నానింది. నీళ్లన్నీ తీసేసి ఈ పప్పుని మిక్సీ జార్లోకి వేసుకుని క్యాబేజ్ ఉడికించిన నీళ్లతో రుబ్బుకోండి. ఈ నీళ్లలో ఉప్పు ఉంది కాబట్టి ఈ పప్పుకి సరిపడినంతే ఉప్పు వేయండి. అలాగే నీళ్లు ఎక్కువ పోయకుండా తగినంత మాత్రమే పోసుకుంటూ రుబ్బండి. పిండి గట్టిగా ఉండాలి. ఈ బొమ్మలో చూస్తున్నారు కదా, ఈ రకంగా గట్టిగా ఉండాలి. అలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ క్యాబేజీ వడలు తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా మూకుడు స్టవ్ మీద పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో వడలు వేయించుకోవటానికి కావలసినంత నూనె వేసి కాయండి. ఒక ప్లేట్లో పేపర్ నాప్కిన్ని పరుచుకుని పెట్టుకోండి. వేయించుకున్న తర్వాత ఈ క్యాబేజీ వడల్ని ఈ పేపర్ నాప్కిన్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా నూనె ఏమైనా ఉంటే అది లాగేస్తుంది. రుబ్బుకుని పెట్టుకున్న పిండి లైట్గా ఉండాలి. అందుకని ఒక స్పూన్ తీసుకుని బాగా కలపండి. వడలు మృదువుగా ఉండాలంటే పిండి లైట్గా ఉండాలి కాబట్టి బాగా బీట్ చేయండి. పిండి లైట్గా ఉన్నది లేనిది ఎలా తెలుస్తుంది అంటే ఒక బౌల్లో నీళ్లు తీసుకుని ఇలా బీట్ చేసుకున్న పిండిని కొద్దిగా అందులో వెయ్యండి. పిండి కనుక లైట్గా ఉంటే పైకి తేలుతుంది. అదే పిండి కనుక మునిగితే లైట్గా అవటం కోసం మరి కాసేపు బీట్ చేయండి. ఇక్కడ మనకి పిండి పైకి తేలింది కాబట్టి వడలు వేసుకోవచ్చు. రుబ్బిన పిండిలో అల్లం పచ్చిమిరపకాయ ముద్ద, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉడికించి పిడిచి పెట్టుకున్న క్యాబేజ్ ఇవన్నీ వేసి చేత్తో బాగా కలపండి. అంతాను చక్కగా కలిసిన తర్వాత దీంట్లో తరిగిన కొత్తిమీరని వేయండి. కొత్తిమీర వేస్తే మంచి వాసన వస్తుంది. ఇలా కలుపుకుంటే పిండి తయారైపోతుంది. వడలు వేసుకుందాం. కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని నీళ్లు రాసిన ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకుని తడివేళ్లతో వడలాగా తట్టండి. ఈ వడని జాగ్రత్తగా తీసి కాగిన నూనెలో వెయ్యండి. నూనెలో వేసేటప్పుడు జాగ్రత్త, వేడి నూనె వేళ్ల మీద పడకుండా చూసుకోండి. ఎక్కువ ఎక్కువగా వేసి నింపకుండా తీసుకున్న నూనెకి సరిపడినన్ని వడలని వేసి వేయించుకోండి. మీడియం హీట్లో వేయించుకోవాలి. తొందరపడి హైలో పెట్టి వేయిస్తే పైకి రంగు వచ్చేస్తుంది కానీ లోపల ఉడకవు కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోండి. కొద్దిగా వేగిన తర్వాత రెండో వైపుకు కూడా తిప్పి బ్రౌన్ రంగు వచ్చేదాకా వాటిని వేయించుకోండి. ఇలా వేయించుకున్న వడల్ని చిల్లులు గరిటెతో తీసుకుని
పేపర్ నాప్కిన్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా నూనె ఏమన్నా ఉంటే అది లాగేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మిగిలిన పిండిని కూడా ఇదే రకంగా వడలు వేసుకుని వేయించుకోండి. రెండు వైపులా వేయించుకుని చిల్లులు గరిటతో తీసి వాటిని పేపర్ నాప్కిన్ మీద వేసుకుని సర్వ్ చేసుకోండి. వేడివేడిగా తింటే ఏమీ నంచుకోవాల్సిన అవసరం లేకుండానే ఈ వడలు ఎంతో రుచిగా ఉంటాయి. అల్లం, పచ్చిమిరపకాయ, క్యాబేజు, కొత్తిమీర ఇవన్నీ పడ్డాయి కాబట్టి ఆపలానే తినేయచ్చు. లేదంటే టొమాటో సాస్ వేసుకుని కూడా వీటిని సర్వ్ చేసుకోవచ్చు. ఈ మూవీ క్లిప్ ద్వారా క్యాబేజ్ వడలని మీరు కూడా తయారు చేసుకుని ఆనందిస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.